హాయ్ నమస్తే, వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారిన తరుణంలో, మరి ఇది డైవర్షన్ పాలిటిక్సా ఇంకొకటి తెలియదు, కానీ కొత్త మద్యం బ్రాండ్లకు సంబంధించిన వ్యవహారం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇదేంటంటే, కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త మద్యం బ్రాండ్లకు పర్మిషన్లు ఇచ్చింది. అందులో భాగంగా ఇక్కడ చూడండి ఒకసారి, 999 పవర్ స్టార్ సుపీరియర్ విస్కీ పేరుతో రిలీజ్ అయిన కొత్త మద్యం బ్రాండ్. దీని మీద డేట్ ఒకసారి కనుక మనం గమనిస్తే, జూన్ 9వ తారీఖున కొత్త ప్రభుత్వం కొలువైంది. జూన్ 4న అయితే ఈ మద్యం బ్రాండ్ రిలీజ్ అయింది. జూన్ 9న అంటే కూటమి సర్కార్ వచ్చిన తర్వాతనే ఈ లిక్కర్ అందుబాటులోకి వచ్చింది అన్నది ఇక్కడ క్లారిటీ. దీని మీద ఇక వైసీపీ సోషల్ మీడియా, పవర్ స్టార్ విస్కీ కూటమి ప్రభుత్వంలో కొత్త బ్రాండ్, నాణ్యమైన మద్యం అంటూ జన సైనికుల్ని మెప్పించేలా పవర్ స్టార్ పేరుతో విస్కీని తెరపైకి తెచ్చిన చంద్రబాబు సర్కారు, ఏపీలో మాత్రమే ఈ బ్రాండ్ అందుబాటులోకి, నాణ్యమైన మద్యం అంటే ఇదేనా బాబు అంటూ గగ్గోలు. సో వైసీపీ సోషల్ మీడియా ఈ మద్యం బ్రాండ్లను పెట్టి ట్రోల్ చేయడంతో ఇక జనసేన పార్టీ కూడా రంగంలోకి దిగింది అనమాట. వాళ్ళ వర్షన్ ఏంటంటే, మీకు అల్జీమర్స్ వ్యాధి సోకితే అది మా తప్ప, ఆ బ్రాండ్ తెచ్చింది మీరే అని మర్చిపోయారా, పవర్ స్టార్ బ్రాండ్ నిజమే ఆయన ఒక బ్రాండ్, మీరు తెచ్చిన కల్తీ మద్యానికి కాదు మానవత్వానికి, మీరు చేసిన అవినీతికి కాదు అభివృద్ధికి, మీరు తెచ్చిన సంక్షోభానికి కాదు సంక్షేమానికి, బాధపడకండి, మీరు తెచ్చిన కల్తీ మద్యం నుండి, మీరు సృష్టించిన సంక్షోభం నుండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు త్వరలోనే సంపూర్ణ విముక్తి పొందుతారు, ఇక మీరు శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకొని హాయిగా బెంగళూరు ప్యాలెస్ లో విశ్రాంతి తీసుకోవచ్చు అని చెప్పి ఇట్లా పవన్ కళ్యాణ్ గతంలో మాట్లాడిన ఒక విజువల్ బైట్ ను కూడా పెట్టారు అన్నమాట. ఒకసారి ఆయన ఏం మాట్లాడినో విందాం. మద్యపానాన్ని నిషేధిద్దామా వదిలేద్దామా మీరు చెప్పండి. మద్యపానం నిషేధం కావాలా వద్దా? వద్దు, మద్యపానం నిషేధించదు, అదే కదా. ఓకే, మద్యపానం అనేది ఎవరు ఎంకరేజ్ చేసేది కాదు, ఆరోగ్యాలు పాడైపోయేది, ఎక్కువ తాగితే లివర్ సిరోసిస్, ప్యాంక్రియాటిక్ సమస్యలన్నీ వస్తాయి. అది 5 సంవత్సరాలు దశాబ్దం పిచ్చి పిచ్చిగా తాగితే వచ్చే లివర్ సిరోసిస్. మన వైసీపీ బ్రాండ్స్, జగన్ బ్రాండ్స్ కూడా ఉన్నాయంట. పొద్దున్నే పేపర్లో కూడా చూసా, పవర్ స్టార్ బ్రాండ్ కూడా ఉందంట. వాళ్ళు ఏ ఉద్దేశంలో పెట్టారో తెలియదు కానీ రకరకాల బ్రాండ్లు పెట్టారు. ఆ బ్రాండ్లు తాగితే ఇప్పుడు నిజంగా మీరు ఒకసారి ఆలోచించండి, వైసీపీ నాయకుడు మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన వ్యక్తి, ఈ రోజున అతను దాదాపు ప్రభుత్వాలకు తెలియచేయకుండా, స్టేట్ ఎక్స్చెకర్ కి తెలియకుండా 40,000 కోట్ల రూపాయలు ఆదాయాన్ని వెనకేసుకొచ్చాడు. అతను చెప్తున్నాడు అతను పేదవాడు, మనం పెద్దందారులు. సో ఎంత బానే ఉందిలే, కానీ ఇంకా ఇక్కడ ముచ్చటైందంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పకుండానే కొన్ని విషయాలు బయటపెట్టినట్టయింది. ఇదంతా పిఠాపురంలో ఎన్నికలకు ముందు జరిగిన బహిరంగ సభ. అంటే ఇది గత ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చింది అనుకుందాం, 999 పవర్ స్టార్ విస్కీ గత ప్రభుత్వమే పర్మిషన్లు ఇచ్చింది, ఇప్పుడు వీళ్ళు సప్లై చేస్తున్నారు అని అనుకుందాం. కానీ గతంలో వీళ్ళు ఇచ్చిన హామీ ఏంది తెలుసా? సాయంత్రం అలిసిపోతారు, ఒక క్వార్టర్ బాటిల్ వేసుకొని పడుకోవాలనుకుంటారు, అవునా కాదా? 50 రూపాయలు ఇస్తున్నా కూడా ఇప్పుడు క్వార్టర్ బాటిల్ 150 రూపాయలు ఎవరికి పోతున్నాయి? ఎవరికి పోతున్నాయి? లిక్కర్ మీద మటుకు రాగానే వచ్చిన నెల రోజుల్లోపే, జనసేన టీడీపీ ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోపే ఏ ధరలైతే పెంచారో ఆ ధరలు సంపూర్ణంగా తగ్గిస్తారు. పాత ధరలకే 50 రూపాయలు ఇస్తాం కూడా ఇప్పుడు బాటిల్ బాటిల్ 150 రూపాయలు ఎవరికి పోతున్నాయి? ఎవరికి పోతున్నాయి? క్వాలిటీ ఎందుకంటే ఇంకా నేను ఎందుకు ఆలోచిస్తున్నానంటే, సో ఇదే అనమాట కథ. ఇప్పుడు ఈ మద్యం ఇక్కడ చూడండి, 150 రూపాయలకు రిలీజ్ చేశారు కొత్త మద్యం. అది ఇంకా నకిలీయా లేకపోతే నాణ్యమైందా,
క్వాలిటీ ఉన్నదా లేదా అది ఇంకా తాగేటోళ్ళకి తెలుస్తుంది. కానీ 150 రూపాయలకు వీళ్ళు ఏం చెప్పి అధికారంలోకి వచ్చిర్రు, మద్య నిషేధం చేయాలా వద్దా అని జనం నుంచి, ముఖ్యంగా మందుబాబుల నుంచి రెస్పాన్స్ తీసుకొని 23% ఆంధ్రప్రదేశ్లో మందుబాబులు ఈ కూటమి సర్కారు ఓటేసిండ్రు. మరి వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేలాగా మీరు ఇచ్చిన హామీ ఏంది, మద్యం ధరలు తగ్గించి నాణ్యమైన మద్యాన్ని సప్లై చేస్తామని కదా చెప్పింది. మరి అది చేయకుండా ఈ తొక్కలో బ్రాండ్స్ అన్ని రిలీజ్ చేసుకుంటూ సేమ్ రేట్కి అమ్ముతే ఇంక మీరెందుకు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ బయట మీకు వినిపించిన ఇట్లా అంటే పెంచిన ధరలతో ఏకంగా 40,000 కోట్ల రూపాయలను పోగేసుకొని ఆయన పెత్తందారుడుగా మారిపోయిండు, మమ్మల్ని పెత్తందారులు అనడానికి తిట్టిన చెప్తున్నారు కదా. మరి ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ 5 ఏళ్లలో మీరు కూడా ఈ రేట్లను ఇట్లనే కంటిన్యూ చేసి మీరు ఒక 40,000 కోట్లు దొబ్బేయాలన్న ఉద్దేశం మీకేమైనా ఉందా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ముఖ్యంగా మందుబాబులు క్లియర్గా అర్థం చేసుకోవాలి, ప్రభుత్వాలు మారగానే జీవితాలు ఏం మారవు. అధికారంలోకి రావడానికి నానా హామీలు ఇస్తుంటారు, నరం లేని నాలుగు కదా ఎన్నైనా చెప్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమో మంచిగా నాణ్యమైన విద్య అందిస్తాంటే వీళ్ళు నాణ్యమైన మద్యం అందిస్తామని చెప్పారు, దానికి బోల్తా కొట్టిరు, ఇప్పుడు అనుభవిస్తున్నాం అన్నమాట. సో ఎవరు మంచి ఎవరు చేయడానికి తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఈ కూటమి సర్కారు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మళ్ళీ ఒకసారి అంటే మద్యం బాబులు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ జీ చెప్పిండు కదా ఎక్స్చెకర్కు మద్యం నుంచే ఎక్కువ డబ్బులు వచ్చేది. సో మీ రక్తపొట్టు మీ చెమట ద్వారానే రాష్ట్రానికి ఆదాయం సమకూరుస్తున్న నేపథ్యంలో మద్యం బాబుల నుంచే, మందు ప్రియుల నుంచే తిరుగుబాటు రావాలి. అట్లయితే తప్ప వీళ్లకు సిగ్గు రాదు. సో మరి ఈ రేట్లను తగ్గిస్తారా లేదా ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్, థ్యాంక్ యూ.